Dear students, welcome to our blackboard classes. ఈ రోజు తరగతిలో మనం అంక మధ్యమంలో విచ్ఛిన్న శ్రేణుల్లో దత్తాంశం ఇచ్చినప్పుడు పరోక్ష పద్ధతి లేదా ఊహించిన సగటు పద్ధతి లేదా దగ్గర పద్ధతిలో అభ్యాసాన్ని ఎలా చేయాలో చూద్దాం. ఈ అభ్యాసం ఇంతకు ముందు తరగతిలో మీకు నేను చూపించిన అభ్యాసమే. ఆ తరగతిలో రెండు వేలను ఊహించిన సగటుగా తీసుకొని అభ్యాసం చేయడం జరిగింది. అదే అభ్యాసాన్ని మీకు వేరువేరు అంకెలను మార్చడం ద్వారా సమాధానం ఏ రకంగా వస్తుందో చూపించేందుకై తిరిగి తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ అభ్యాసాన్ని వివిధ అంకెలను మారుస్తూ ఊహించిన సగటు అంకెలను మారుస్తూ ఎలా చేస్తే సమాధానం ఏ రకంగా వచ్చిందో గమనిద్దాం. అభ్యాసం విలువలు ఎక్స్ 1000, 2000, 3000, 4000, పౌనఃపున్యం ఎఫ్ 4, 5, 6, 3 అంక మధ్యమాన్ని గణించండి. ఇది మన అభ్యాసం. ఇప్పుడు ముందుగా మన మొదటి సమాధానం చూద్దాం. ఊహించిన సగటు ఏను మనం 1000 తీసుకొని చేద్దాం. ఇందుకు శీర్షిక అంక మధ్యమం గణన, పరోక్ష పద్ధతి, విచ్ఛిన్న శ్రేణులు. ఎక్స్ విలువలు అని శీర్షిక నుంచి 1000, 2000, 3000, 4000 నమోదు చేయాలి. పౌనఃపున్యం ఎఫ్ను శీర్షిక నుంచి 4, 5, 6, 3 నమోదు చేసి దాన్ని సంకలనం కూడా చేయాలి. 18 ఎన్ విలువ వచ్చింది. సిగ్మా ఎఫ్ విలువ లేదా ఎన్ విలువ 18. ఇక ఇప్పుడు ఏదైనా ఒక అంకెను ఎక్స్ విలువ నుండి కానీ లేదా మరేదైనా కానీ ఊహించి ఏగా తీసుకొని విచలనాలను లెక్కించాలి. మనం ఈ అభ్యాసంలో 1000ని తీసుకొని చేద్దాం. డిఎక్స్ విచలనాల అనే శీర్షికకు సంకేతం డిఎక్స్. మనం ఇక్కడ ఏ ఇజ్ ఈక్వల్ టు 1000 తీసుకున్నాం. ఇలా 1000ని తీసుకొని ప్రతి ఎక్స్ విలువ నుండి ఏ విలువ అయినా 1000ని తీసివేస్తూ ఈ వ్యత్యాసాలను లేదా విచలనాలను కనుగొద్దాం. 1000 - 1000 = 0, 2000 - 1000 + 1000, 3000 - 1000 + 2000, 4000 - 1000 + 3000. ఈ రకంగా విచలనాలను కనుగొని విచలనాలను సంబంధిత పౌనఃపున్యంతో గుణిద్దాం. దాని పేరే గుణిజాలు. ఈ శీర్షికకు సంకేతం ఎఫ్డిఎక్స్. ఈ ఎఫ్డిఎక్స్ విలువ 4 × 0 = 0, 5 × 1000 = 5000, 6 × 2000 = 12000, 3 × 3000 = 9000. దీన్ని సంకలనం చేసినట్టయితే అన్ని ప్లస్ విలువలే ఉన్నాయి కనుక సిగ్మా ఎఫ్డిఎక్స్ విలువ 26000 అయింది. అంటే ఎఫ్డిఎక్స్ ను సంకలనం చేస్తే వచ్చిన విలువకు సంకేతం సిగ్మా ఎఫ్డిఎక్స్. ఇప్పుడు సూత్రాన్ని రాద్దాం. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఏ విలువ 1000, సిగ్మా ఎఫ్డిఎక్స్ విలువ 26000, ఎన్ విలువ 18. వీటితో ఈ సూత్రాన్ని ప్రతిక్షేపిస్తే 1000 + 26000 / 18 అవుతుంది. తరువాతి వరుసలో మనం ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు 1000 + ఈ 26000 ను 18 భాగిస్తే వచ్చే విలువను వేద్దాం. భాగఫలాన్ని వేద్దాం. 1444.444444 ఈ రకంగా వస్తుంది. ఇది 3 అంకెల వరకు మనం పాయింట్ తర్వాత లెక్కిద్దాం. ఇక్కడ 3 అంకెల వరకు రాసుకుని ఇప్పుడు ఈ విలువను ఈ విలువకు కలపాలి. ఇది ధనాత్మక విలువే, ఇది ధనాత్మక విలువే కనుక రెండు కలిపితే 2444.444 అవుతుంది. గమనించండి, ఇంతకు ముందు మీకు గత తరగతిలో ఇదే అభ్యాసానికి 2000ను ఊహించిన సగటుగా తీసుకొని చేసినప్పుడు సమాధానం ఇదే వచ్చింది కదా. చూశారు కదా, ఊహించిన సగటుగా ఏ విలువ తీసుకున్నప్పటికీ మీ సమాధానం మారదు. మరి ఇదే అభ్యాసాన్ని మరొక విలువతో చేద్దాం. ఏను 3000గా తీసుకొని అభ్యాసం చేద్దాం. అంక మధ్యమం గణన, పరోక్ష పద్ధతి, విచ్ఛిన్న శ్రేణుల దత్తాంశం, ఎక్స్ అనే శీర్షిక కింద 1000, 2000, 3000, 4000, ఎఫ్ అనే పౌనఃపున్య శీర్షిక కింద 4, 5, 6, 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 18. ఇప్పుడు విచలనాలు ఏ ఈజ్ ఈక్వల్ టు 3000, విచలనాల శీర్షిక డిఎక్స్.
వెయ్యి మైనస్ మూడు వేలు మైనస్ రెండు వేలు, రెండు వేలు మైనస్ మూడు వేలు మైనస్ వెయ్యి, మూడు వేలు మైనస్ మూడు వేలు సున్నా, నాలుగు వేలు మైనస్ మూడు వేలు వెయ్యి ప్లస్ వెయ్యి. ఇక్కడ రెండు మైనసులు ఒక ప్లస్ సంకేతం వచ్చింది. సరే ఇప్పుడు ఈ విచలనాలను సంబంధిత పౌనఃపున్యం చేత గుణిద్దాం. మైనస్ రెండు వేలు ఇంటూ నాలుగు మైనస్ ఎనిమిది వేలు, మైనస్ వెయ్యి ఇంటూ ఐదు మైనస్ ఐదు వేలు, ఆరు ఇంటూ సున్నా సున్నా, మూడు ప్లస్ వెయ్యి, మూడు ఇంటూ ప్లస్ వెయ్యి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ మూడు వేలు. ఈ రకంగా గుణిజాలను ఎఫ్డిఎక్స్ను లెక్కించాం. దీన్ని సంకలనం చేసేటప్పుడు రెండు రకాల విలువలున్నాయి కాబట్టి ఏ విలువలు పెద్దగా ఉన్నాయో గమనించాలి. మైనస్ విలువలు పెద్దగా ఉన్నాయి, ప్లస్ విలువలు చిన్నగా ఉన్నాయి. కనుక ముందుగా మైనస్ విలువలను రాసి తర్వాత ప్లస్ విలువను రాసి ప్లస్ విలువను మైనస్ విలువ నుండి తీసివేసి మిగిలిన మైనస్ విలువను రాయాలి. ఇందుకు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు అవుతుంది, ప్లస్ విలువ మూడు వేలుంది రాశాము, మైనస్ పదమూడు వేల నుండి ప్లస్ మూడు వేలు తీసివేస్తే మైనస్ పదివేలు వచ్చింది. బాగా గుర్తుంచుకోండి, ప్లస్ సంకేతాన్ని మీరు చూపించకున్నా పర్వాలేదు, మైనస్ సంకేతాన్ని తప్పనిసరిగా సూచించాలి. సిగ్మా ఎఫ్డిఎక్స్ విలువ ఇజ్ ఈక్వల్ టు మైనస్ పదివేలు. ఇప్పుడు సూత్రం ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు మూడు వేలు ప్లస్ మైనస్ పదివేలు. చూడండి, గమనించండి, ఇక్కడ మైనస్ సంకేతాన్ని తప్పనిసరిగా రాయాలి. మైనస్ పదివేలు డివైడెడ్ బై ప్లస్ పద్దెనిమిది. మీరు ప్లస్ సంకేతాన్ని ఉంచకున్నా పర్వాలేదు, అది ప్లస్ అనే అర్థం. ఇజ్ ఈక్వల్ టు మూడు వేలు ప్లస్ పదివేలు, మైనస్ పదివేలను పద్దెనిమిది చేత భాగిస్తే వచ్చే విలువ మైనస్ విలువ. కనుక మైనస్ ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు 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 ఈ రకంగా ఆరు చివరిగా వస్తుంది. మనం మూడు అంకెల వరకు తీసుకొని నాలుగో అంకెను చూస్తూ మూడవ అంకెను సవరించవచ్చు. నాలుగవ అంకె ఐదు కానీ ఐదు కంటే ఎక్కువ కానీ ఉంటే మూడవ అంకెను మనం ఒక నెంబరు పెంచవచ్చు, ఒక సంఖ్యను పెంచవచ్చు. ఇక్కడ నాలుగవ అంకె ఆరు ఉంది కనుక ఐదు కన్నా ఎక్కువ ఇది. దీన్ని చూస్తూ మూడవ అంకెను సవరించి రాయవచ్చు. అందుకే దీన్ని ఆరు చేసేసినట్లయితే ఇప్పుడు ఐదు మైనస్ ఐదు ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఐదు ఆరు అవుతుంది. అది దాన్ని మూడు వేల నుంచి తీసివేయాలి. కారణం ఇక్కడ ప్లస్ ఉంది, కూడమని సంకేతం, కానీ ఇక్కడ మైనస్ ఉంది. ఎప్పుడైతే ప్లస్ మైనస్ పక్కపక్కన వచ్చాయో ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మూడు వేలు ప్లస్ ఉండదు, ఇక మూడు వేలు మైనస్ అవుతుంది. అది మూడు వేలు మైనస్ ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఐదు ఆరు. ఈ విలువను మూడు వేలలో నుంచి తీసివేయాల్సి ఉంటుంది. గమనించండి, ఇంతకుముందు కూడాము కానీ ఇక్కడ వచ్చిన సంకేతం కారణంగా మైనస్ సంకేతం వలన మనం దీన్ని ఎప్పుడైతే మైనస్ విలువ వచ్చిందో దాన్ని ఈ మూడు వేల నుండి ఏ విలువ నుండి తీసివేస్తున్నాం. తీసివేస్తే వచ్చే విలువ గమనించండి, రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు నాలుగు. చూశారు కదా, ఈ రకంగా రెండవ రకం మూడు వేలు అంకెను తీసుకొని చేసినా అదే వచ్చింది. ఇక నాలుగు వేలతో చేస్తే గమనించండి, అంక మధ్యమం గణన, విచ్ఛిన్న శ్రేణులు, ఊహించిన సగటు పద్ధతి, ఎక్స్ విలువలు వెయ్యి రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు, ఎఫ్ విలువలు నాలుగు ఐదు ఆరు మూడు, ఎన్ విలువ పద్దెనిమిది. విచలనాలు నాలుగు వేలను తీసుకున్నట్టయితే వెయ్యి మైనస్ నాలుగు వేలు మైనస్ మూడు వేలు, రెండు వేలు మైనస్ నాలుగు వేలు మైనస్ రెండు వేలు, మూడు వేలు మైనస్ నాలుగు వేలు మైనస్ వెయ్యి, నాలుగు వేలు మైనస్ నాలుగు వేలు సున్నా. వీటిని సంబంధిత పౌనఃపున్యంతో గుణిస్తే వచ్చే గుణిజాలు మైనస్ మూడు వేలు ఇంటూ నాలుగు మైనస్ పన్నెండు వేలు, మైనస్ రెండు వేలు ఇంటూ ఐదు మైనస్ పదివేలు, మైనస్ వెయ్యి ఇంటూ ఆరు ఆ మైనస్ ఆరు వేలు, మూడు ఇంటూ సున్నా సున్నా. ఇక దీన్ని సంకలనం చేస్తే అన్ని ఋణాత్మక విలువలే ఉన్నాయి కాబట్టి వచ్చే సంకేతం కూడా మైనస్ అవుతుంది. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఇరవై ఎనిమిది వేలు. ఇప్పుడు సూత్రం ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ బై ఎన్ రాసి నాలుగు వేలు ప్లస్ మైనస్ ఇరవై ఎనిమిది వేలు డివైడెడ్ బై ప్లస్ పద్దెనిమిది ఇజ్ ఈక్వల్ టు నాలుగు వేలు ప్లస్ బ్రాకెట్ లో మైనస్, ఎందుకంటే మైనస్ విలువను ప్లస్ విలువ చేత భాగించినప్పటికీ వచ్చే సంకేతం మైనసే కనుక మైనస్ ఒక వెయ్యి ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు 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 ఉంది. ఈ నాలుగవ సంఖ్యను చూస్తూ మూడవ సంఖ్యను సవరించి ఆరుగా రాసేయవచ్చు. ఇక మైనస్ ఈజ్ఈక్వల్ టు నాలుగు వేలు మైనస్, ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది. ఇక్కడ ప్లస్ సంకేతం ఉంది, ఇక్కడ మైనస్ సంకేతం ఉంది కాబట్టి ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంచాం. ఒక వెయ్యి ఐదు వందల యాభై ఐదు పాయింట్ ఐదు ఐదు ఆరు. నాలుగు వేల నుండి ఈ సంఖ్యను తీసివేసినట్టయితే వచ్చే సమాధానం చూడండి, రెండు వేల నాలుగు వందల నలభై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు నాలుగు. చూశారు కదా,
మరొక సమాధానం గమనిద్దాం. ఇప్పుడు మనం అభ్యాసంలోని ప్రతి అంకెతో చేశాం. గత తరగతిలో 2000తో చేశాం, ఈ తరగతిలో 1000తో, తరువాత 3000తో, తర్వాత 4000తో చేశాం. ఇందులో లేని అంకెను తీసుకొని చేద్దాం 5000. 5000తో అంకమధ్యమాన్ని గణించినప్పుడు దగ్గర పద్ధతి విచ్ఛిన్న శ్రేణుల్లో 1000, 2000, 3000, 4000, 4, 5, 6, 3, ఎఫ్ విలువలు, ఎన్ 18, విచలనాలు ఏ 5000 అనుకుంటే 1000 - 5000 - 4000, 2000 - 5000 - 3000, 3000 - 5000 - 2000, 4000 - 5000 - 1000. ఈ విచలనాలను పౌనఃపున్యంతో గుణిద్దాం. 4 × -4000 - 16000, 5 × -3000 - 15000, 6 × -2000 - 12000, 3 × -1000 - 3000. అన్ని రుణాత్మక విలువలే గుణిజాలు వచ్చాయి. ఈ ఎఫ్డిఎక్స్ విలువలను కూడుదాం, వచ్చే విలువ సిగ్మా ఎఫ్డిఎక్స్ అవుతుంది. అన్నీ కలిపితే వచ్చేది -46000. ఇప్పుడు సూత్రం x² = a + σ FDX/N రాస్తే ఇందులో 5000 + -46000/18 ని రాయాలి. కారణం ఇక్కడ సంకేతం మారుతుంది కాబట్టి, అందుకే ముందు జాగ్రత్తతో సూత్రంలోనే ఈ బ్రాకెట్స్ ను ఉంచడం జరిగింది. ఇక 5000 + -46000/18 చేత భాగిస్తే వచ్చే విలువ -2555.5556. దీన్ని 3 అంకెల వరకు చూసుకుని 4వ అంకెను గమనిస్తూ 3వ అంకెను సవరిస్తే ఈ 5కు బదులుగా దీన్ని 6 చేసేస్తే 556 అవుతుంది. ఇది ఇప్పుడు మరొక స్టెప్ గా 5000 - ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కనుక మైనస్ నుంచడం జరిగింది. 2555.5556 ఈ సంఖ్యను 5000 నుండి తీసివేస్తే వచ్చిన సమాధానం 2444.444. చూశారు కదా విద్యార్థులు, మనం ఒకే అభ్యాసంలో ఉన్న ప్రతి విలువను తీసుకొని చేసినప్పటికీ సమాధానం మారలేదు ఎక్కడ. అలాగే అందులో లేని అంకెను తీసుకొని చేసినప్పటికీ సమాధానం మారలేదు. మరి ఎక్కడ వ్యత్యాసం వస్తుంది? ఈ గణనలు ఎందుకు చేస్తాం? ఊహించిన సగటు పద్ధతిని మనం ఉపయోగించేదే మన గణనలు సులభంగా ఉండడం కోసం. దాన్ని మైనస్ విలువను వాడినప్పుడు ఆ మైనస్ విలువను సక్రమంగా హెచ్చించడం, భాగించడం, భాగించినప్పుడు విలువను ఉంచకపోవడం, మైనస్ విలువను ఇలాంటి పనులు చేసినప్పుడు మైనస్ సంకేతాన్ని మర్చిపోయారంటే మాత్రం మీకు వచ్చే సమాధానం తప్పవుతుంది. ఈ కారణంగా సాధ్యమైనంత వరకు మీరు మైనస్ విలువలు రాకుండా చూసుకోవాలి అంటే ఇచ్చిన విలువలలో చిన్న సంఖ్యను ఎంచుకొని దానితో విచలనాలను కనుగొని వాటిని పౌనఃపున్యంతో గుణించి వచ్చిన సంకలనాన్ని తిరిగి పౌనఃపున్య సంకలనంతో భాగించి వాటిని తిరిగి ఏ విలువకు కలిపినట్టయితే, అంటే ఊహించిన సగటు విలువకు కలిపినట్టయితే మీకు వచ్చే సమాధానం సులభంగా ఉంటుంది. అంతే తప్ప మీరు ఏ అంకెను తీసుకొని చేసినా ఒకటే. ఈ సంగతిని విద్యార్థులు గమనించండి. మరి మరిన్ని అభ్యాసాలను సాధన చేయండి. మరొక తరగతిలో మళ్ళీ కలుద్దాం. చూశారు కదా, ఈ రకంగా మీరు ఏ సంఖ్యను కానీ మార్చి మార్చి చేయవచ్చు. ఇదే అభ్యాసానికి మీరు ఇందులో లేని 500ను తీసుకొని చేయండి, 800 తీసుకొని చేయండి, 900 తీసుకొని చేయండి, 4500 తీసుకోండి, ఏ అంకెను తీసుకున్నా ఇదే సమాధానమే వస్తుంది. చూశారు కదా, మరో తరగతిలో మళ్ళీ కలుసుకుందాం.